క్యాంప్ ఆఫీసులే కూర్చున్నాడు, ఈయనే కూర్చొని ఇంటున్నాడట అంటాడు. ఆ సమయానికి లైవ్ టెలికాస్ట్ లో ఉన్నాను నేను, మీరందరూ ఎగ్జాక్ట్లీ ఈయన మైక్ పట్టుకునే సమయానికి అది అనుకోకుండా నాది కూడా అక్కడ స్పీచ్ స్టార్ట్ అయింది. నేను నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం దౌలతాబాద్ చౌరస్తాలో, ఇక్కడ నీ చౌరస్తాలో ఎంత జనం ఉన్నారో అంతకంటే ఎక్కువ జనంతో పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ సభలో నేను మాట్లాడుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత చీప్ టాక్టిక్స్, ఇంత చిల్లర అబద్దాలు అవసరమా? నీకు ఇంటెలిజెన్స్ లేదా? నీకు నేను ఎక్కడున్నానో నెట్వర్క్ తెలియదా? నేను క్యాంప్ ఆఫీస్లో ఉన్నాను, చిల్లర మాటలు మాట్లాడేందుకు? ఆ సమయానికి నేను మెదక్ జిల్లా నర్సాపూర్లో దౌలతాబాద్లో బహిరంగ సభలో నేను ప్రసంగిస్తా ఉన్నా. నేను అంటే ఆయన ఎంత చిల్లరగా అబద్దాలు ఆడతాడో ఇవాళ చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. కేవలం అబద్దాల పురాదుల మీద గ్లోబల్స్ ప్రచారంతో ఆయన శాసనసభ ఎన్నికల్లో గట్టెక్కాడు. అబద్దాలు ఒక్కసారి నమ్ముతారు ప్రజలు, ప్రతిసారి అబద్దాలతో ప్రజల్ని మోసం చేయలేవు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎప్పటికైనా ఈ సిద్దిపేట నిజంగా నేను ఆశపడ్డా, నువ్వు కొడంగల్కి ఎత్తుకుపోయిన నా వెటనరీ కాలేజీని తీసుకుపోను, తప్పైందని చెంపలేసుకొని నా కాలేజీ నాకు ఇస్తావేమో అని అనుకున్నా. నేను కనీసం నేను తీసుకుపోలేదని చెప్తావేమో అని అనుకున్నా. నీకు ఏ ముఖం ఉంది? ఇవాళ మా కేసీఆర్ గారు ఇచ్చిన వెటనరీ కాలేజీని గద్దలాగా నువ్వు కొడంగల్కు తనకపోయి సిద్దిపేట ప్రజల నోట్లో మట్టి కొట్టి మా జిల్లాకు అన్యాయం చేసి ఇంకా సిద్దిపేట ప్రజల ఓట్లు అడిగే హక్కు నీకున్నదా? నువ్వు తీసుకుపో కొడంగల్లో కొత్తది పెట్టుకో, నేను అద్దంటున్నానా? నా సిద్దిపేట విద్యార్థులకు ఎందుకు నా అన్యాయం చేస్తావు? నా ప్రజలకెందుకు అన్యాయం చేస్తావు? నా ప్రజలకు అన్యాయం చేసి నా ప్రజల గొంతు నొక్కి నా కాలేజీని ఎత్తుకపోయి ఇంకా ఏ ముఖం పెట్టుకొని నా ప్రజల ఓట్లు అడుగుతావు నువ్వు అని నేను అంటా ఉన్నా. 150 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను, ఇలా సిద్దిపేట నిధులను నువ్వు రద్దు చేసినావు, నిధులు వెనక్కి తీసుకున్నావు, మా మెదక్ల రద్దు చేసినావు, మా గజ్వేల రద్దు చేసినావు, మా దుబ్బాక నిధులు రద్దు చేసినావు, మా జిల్లా నోరుగొట్టి ఇంకా నీకు సిగ్గు లేకుండా మా జిల్లా ఓట్లు అడుగుతున్నావా అని నేను అడుగుతున్నా. ఇలా ఆయన గారు జిల్లా రద్దు చేస్తా అంటుండ్రు, సిద్దిపేట జిల్లా రద్దు చేసే కుట్ర చేస్తున్నావు నువ్వు. నువ్వే స్వయంగా చెప్పినావు కమిషన్లు వేస్తున్నాం, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి చెప్తున్నారు. మొన్న నువ్వు వరంగల్లో ఉన్నప్పుడు నువ్వు డయాస్ మీద ఉన్నప్పుడే అక్కడ మీ కాంగ్రెస్ నాయకులు జిల్లాలు తక్కువ చేయాలని మాట్లాడితే నువ్వు చప్పట్లు కొడుతున్నావు, ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. అంటే జిల్లాలు రద్దు చేసే కుట్ర చేస్తున్నావు. ఇవాళ సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి, దశాబ్దాల పోరాట ఫలితం కేసీ